వెదిక్ పైకి పిలిచే ప్లాన్ కూడా చేద్దాము. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే స్టేజ్ పైకి సమీర్ గారిని ఇన్వైట్ చేసేద్దాము. సమీర్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సమీర్ గారు ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ, ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ అంతే అద్భుతంగా మన ముందుకు వస్తూ ఉంటుంది. సో ప్లీజ్ వెల్కమ్ సమీర్ గారు. ఎస్, ఫస్ట్ టైం స్టేజ్ పైకి వచ్చిన రమేష్ గారికి ఫస్ట్ చప్పట్లు కొట్టాలి. ఎస్ సార్, ఇచ్చేసాం. అందరికి నమస్కారం అండి. ఈ పురుషోత్తముడు అనే టైటిల్ సాంగ్, ఇది నేను ట్రాక్ విన్నాను, డైరెక్టర్ గారు వినిపించారు ట్రాక్. ట్రాక్ విన్నప్పుడు ఒక లెవెల్లో అనుకున్నాను, కైలాష్ ఖేర్ గారి వాయిస్ దీనికి కలిసిన తర్వాత ఇది వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంత గూజ్ బంప్స్ వచ్చే సాంగ్ అండి, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్ ఈ టైటిల్ సాంగ్ అయితే నాకు పర్టికులర్గా చాలా ఇష్టం. ఈ సినిమా ముఖ్యంగా అందరి గురించి మాట్లాడాలి, బట్ పర్టికులర్గా చెప్పాలంటే ప్రకాష్ గారు, రమేష్ గారు ప్రొడ్యూసర్స్, మోస్ట్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు. నేను చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు ఇలాంటి వాళ్ళు, ఇంత ప్యాషన్ ఉన్న దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా చిన్న చిన్న క్యారెక్టర్కైనా సరే పెద్ద పెద్ద యాక్టర్స్ని తీసుకొని లొకేషన్స్ కానీ వీళ్ళు డబ్బులకి అసలు వెనకాడకుండా ఎక్స్ట్రాడినరీగా సపోర్ట్ చేశారు డైరెక్టర్ గారు రామ్ గారికి. ఈ సినిమా వాళ్ళు ఎలా అయితే కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూస్ చేశారో అలాగే జనాలు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని చూసి వాళ్ళకి కోట్లు కోట్లు వచ్చి పడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్ గారికి ఇందులో నాకు మంచి రోల్ ఇచ్చినందుకు రామ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, డైరెక్టర్ గారికి. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పురుషోత్తముడు అండ్ మా పురుషోత్తముడు రాజ్ తరుణ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు. అండ్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మా బ్యూటిఫుల్ హీరోయిన్ హాసిని, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. అందరూ వేగళ్ళతో ఎదురు చూస్తున్నారు, ఎక్కడ హీరోయిన్ ఎక్కడ హీరోయిన్ అని. హాసిని వచ్చింది, కళ్ళొచ్చింది.